పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, విశ్వ కతోలిక తిరుసభ ఈరోజు దివ్య సప్రసాద మహోత్సవాన్ని యేసుక్రీస్తు శరీర రక్తముల పండుగను ఘనముగా కొనియాడుతూ ఉన్నది. మనందరము శారీరకముగా ఒకచోట కూడి ఒక తల్లి బిడ్డల్లాగా దేవాలయములో కలిసి ఆరాధన చేయలేకపోయినా, దేవుడు మనకిచ్చిన తిరుసభకు ఇచ్చిన దివ్య సంపద, దివ్య సప్రసాదం, ఆయన మనకిచ్చినటువంటి బహుమానం, ఆయన శరీర రక్తాలు, ఆయన మనము జీవించటానికి ఇచ్చినటువంటి పరమ పవిత్ర భోజనం, ఆయన శరీర రక్తాలు. ఈ పండుగను కొనియాడుకుంటున్న శుభతరుణములో మీ అందరినీ ప్రభు పేరిట పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. దేవదేవుని కృపావరములు, ఆ దివ్యసప్రసాద ప్రభు యొక్క దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద, మన విచారణ మీద, ఈ ప్రోగ్రామ్ని చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబం మీద దిగిరావాలని మహాదేవుని ప్రత్యేకించి పూజాబలిలో ప్రార్థించుదాం. మనలను ప్రార్థించమని, కరోనా వ్యాధికి గురి అయినటువంటి వారికి స్వస్థత ప్రసాదించమని, ఈ వ్యాధి సోకకుండా మనలను, అనేక మందిని, దేశమునంతా కూడా కాచి కాపాడాలని ఆ దివ్య సప్రసాద ప్రభు ముందు సాగిలపడి దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. ముఖ్యంగా మువల యోహాను, ఇంకా అనేక మంది ప్రార్థించమని, జరిగినటువంటి పొందుకున్న స్వస్థతను బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండగా, దేవదేవుని పాద సన్నిధిలో దివ్య బలి పూజలో వారిని జ్ఞాపకం చేసి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ అందరము ఈ దివ్య సప్రసాద ప్రభువు మనకు ఆహారముగా లభించినందుడు కొరకై, ఆత్మీయ భోజనముగా ప్రభువు తనను తానే మనకు ప్రేమ కానుకగా సమర్పించుకున్నందుడు కొరకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పూజా బలిలో పాల్గొనడం కొరకై మిమ్మలందరినీ ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పూజా బలిలో ప్రారంభములో మనం చేసిన తప్పులను గురించి, పొరపాట్లను గురించి, దేవునికి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన విధానాన్ని బట్టి క్షమించమని దేవుని అర్థించుదాం. మన హృదయాలను ప్రక్షాళన చెయ్యమని పశ్చత్తాపడి ప్రభుపాదాలు పట్టి పశ్చత్తాభావంతో ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయాలను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, మిమ్ము పొగుడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఘనపరుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ప్రతి యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము,
లోక పాపములను పరిహరించు ప్రభువా. మా మనవిని ఆలకించుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. అనురాగముతో మమ్ము కాపాడువు సర్వేశ్వరా, ఈ అద్భుత వరము ద్వారా మీరు మీ కుమారుని మరణ చిహ్నమునకు మాకు ప్రసాదించి తిరి ఆయన పవిత్ర శరీర రక్తములను యోగ్య రీతిన పూజించుచు ఆయన రక్షణ ఫలములను కూడా మేము నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదించుము. మీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలినవారా, మాకు దయచూపండి. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 24:3 నుండి 8 వరకు. మోషే ఇశ్రాయేలు కాడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్కో గొంతుతో యావే చెప్పిన నియమములన్నిటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నిటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర పూజాపీఠము నిర్మించెను. ఇశ్రాయేలు 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. భక్తుడైన మార్కు గారు వ్రాసిన శుభవార్తలో 14:1 పవిత్ర వచనాలు 12. పాస్కాబలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరచగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి పొండు, అచ్చట కడవతో నీటిని తీసుకొని వచ్చు, ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజించవలసిన అతిథిశాల ఎక్కడ అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు, మేడపై సిద్ధపరచబడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరపుడు అని చెప్పెను. అంతటా శిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమునకు సిద్ధపరచిరి. 22 వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని దైవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతిగీతము పాడిన పిదప ఒలీవు కొండకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో
ఈ ఆదివారం పూట మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రపంచము పులకించి సంతోషించి ఆనందించే రోజు ఈరోజు. ఎందువలననగా యేసుక్రీస్తు పరమ శరీర రక్తముల మహోత్సవాన్ని తల్లి తిరుసభ ఘనముగా కొనియాడుతున్నది. యేసుక్రీస్తు ప్రభువు శ్రీసభకు ఇచ్చిన ఆధ్యాత్మిక సంపద ఆయన దివ్య శరీర రక్తములు. ఆయన బహుమానముగా ప్రేమతో మనకు పంచి ఇచ్చిన ఆహారము ఆయన దివ్య శరీర రక్తాలు. దీనిని మనము దివ్య సప్రసాదముగా దివ్య బలి పూజలో ప్రతిసారి అత్యంత భక్తితో అత్యంత విశ్వాసముతో స్వీకరిస్తూ ఉన్నాం. అది మన ఆధ్యాత్మిక భోజనమని, మన ఈ జీవన యాత్రలో బలపరిచి నిలబెట్టి దేవుని కొరకై జీవించే శక్తిని, మన జీవితంలో ఆధ్యాత్మిక విలువలను కలిగి విలువైనటువంటి జీవితాన్ని జీవించటానికి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మహిమ కొరకై బ్రతకటానికి శక్తిని, యుక్తిని, జ్ఞానమును, బలమును, ఐశ్వర్యముతో నిండినటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఆ దివ్య ఆహారం మనకు ప్రసాదిస్తుంది అనే సత్యాన్ని మనం గుర్తించుకొని ఆ దివ్య సప్రసాద ప్రభువు పట్ల ఇంకా ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని పెంచుకొని తరచూ ఈ దివ్య సప్రసాదాన్ని సిద్ధపడినటువంటి హృదయాలతో, నిర్మలమైన హృదయాలతో, అత్యంత భక్తి ప్రపక్తులతో దివ్యబలి పూజలో పాల్గొని ఆ పూజాబలిలో యేసయ్య దివ్య శరీర రక్తాలను మనము స్వీకరించాలని జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై, దీని పట్ల ఇంకొంచెం భక్తిని అలవర్చుకునే నిమిత్తమై ఈ పండుగ మనకు వినియోగకరంగా ఉండాలని సత్య తిరుసభ ఆశిస్తుంది. దీనిని మనము సిద్ధపడి ఈ పండుగను ఘనంగా కొనియాడవలసిన అవసరత ఉన్నది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ పండుగ ప్రారంభించటానికి కారణం బెల్జియం దేశంలో లియోజాపుర వాసి అయిన జులియానా అనే ఒక కన్యశ్రీకి దేవుడు అనేకసార్లు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ దర్శనంలో ఒక విచిత్రమైనటువంటి రూపాన్ని చూస్తూ ఉన్నది. ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు, కాంతులీనే చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆ కాంతులీనుతూ ప్రకాశిస్తున్న అద్భుతమైనటువంటి ఆ చంద్రునిలో ఏదో ఒక మచ్చ గట్టిగా, బలంగా, స్పష్టంగా కనిపించేది. అంత సుందరమైన, అందమైన, ప్రకాశిస్తూ విరాజిల్లుతున్నటువంటి ఆ చంద్రునిలో ఆ మచ్చ ఏంటా అని ఆమెకు అర్థం కాల, అది అనేకసార్లు ఆ దర్శనము జూలియానా కన్యశ్రీకి ప్రార్థనయందున్నప్పుడు, భక్తి కలిగి ధ్యానములో ఉన్నప్పుడు ఆమెకు తరచూ కనిపిస్తూ ఉండేది. దానిలోని అంతరార్థం, దానిలోని అర్థం ఆమె గ్రహించలేకపోయారు. చివరికి కొన్ని రోజుల తర్వాత దాని లోతైన మర్మాన్ని, అర్థాన్ని గ్రహించాలని ఆశపడి దేవుని అర్థించింది. అయ్యా, దర్శనాన్ని చూపిస్తున్నావు, దర్శనములోని అంతరార్థాన్ని నాకు కూడా తెలియపరచు, నాకును లోకానికి నువ్విచ్చేటువంటి సందేశమేంటో నాకు తెలియపరచు అని ఉపవాస ప్రార్థనలు చేస్తూ, దీర్ఘంగా ప్రార్థిస్తూ మోకాళ్ళూని దేవుని సన్నిధిలో బ్రతిమిలాడి ప్రార్థించింది. దేవుని ఏకైక మనసుతో అర్థించి ప్రార్థించింది. చివరికి ఆమె దేవుని యొక్క ప్రేమను చవిచూచి ఆయన దర్శన భాగ్యాన్ని పొందుకొని దాని యొక్క అర్థాన్ని, లోనున్నటువంటి మర్మాన్ని గ్రహించగలిగారు. కాంతులీనుచున్నటువంటి అందమైన చల్లని ఆ చంద్రుడు తల్లి తిరుసభకు గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తు తన దివ్య శరీర రక్తములతో పోషిస్తూ ఉన్నటువంటి, ఆయన ప్రాణం పెట్టి, రక్తం పెట్టి తన సొత్తుగా కొనుక్కున్నటువంటి తిరుసభ యొక్క గుర్తుగా అది కనిపిస్తుంది. ఆ మచ్చ ఏమంటే, ఈ తిరుసభ నడవటానికి, ఆ సంఘము బలపడటానికి శోధనలో చిక్కుకొనకుండా,
పాపములో పడిపోయి అలా ఉండిపోకుండా లేచి ఆధ్యాత్మిక శక్తి కలిగి జీవించే నిమిత్తం యేసుక్రీస్తు లోకానికి ఇచ్చినటువంటి మహా ఐశ్వర్యము, ఆ పరమార్థము ఆయన శరీర రక్తములే. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీరు జీవించరు అని ప్రభువు తెలియచేశారు. మీరు జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. నా శరీరము తినక నా రక్తమును పానము చేయక ఉండువారు మరణిస్తారు అని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. అంతటి గొప్ప దివ్యమైన ఆహారము ఆయన శరీర రక్తాలే. దానిని మనము స్వీకరిస్తూ ఉన్నాం. కానీ తిరుసభ పండుగలలో యేసుక్రీస్తు శరీర రక్తముల పండుగ అనేది ప్రత్యేకంగా లేదు. పెద్ద శుక్రవారానికి ముందు పవిత్ర గురువారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఆ రోజు యేసుక్రీస్తు తన శిష్యులైన వారితో కలిసి భుజించాడు అని మనం సువిశేష వాక్యములో విన్నాం. శిష్యులు భోజనము కోసమై మేడగదిలో చక్కని భోజనశాల, దానిలో శిష్యులందరూ కలిసి భోజనం కొరకై సిద్ధపరిచి ఉన్నారు. యేసుక్రీస్తు తన యొక్క శరీర రక్తాలను ఆహారంగా ఇస్తున్నట్లు రొట్టెను తీసుకొని ఇది నా శరీరము అని అన్నారు. అదేవిధంగా ద్రాక్షారసాన్ని తీసుకొని దిది నా రక్తము అని చెప్పారు. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి, పాప మన్నింపు కొరకై చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకునే నిమిత్తం చెయ్యండని అనుదినము చెయ్యవలసినటువంటి కార్యాన్ని, యాజకత్వాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రోజు దివ్య సప్రసాదాన్ని ఏర్పాటు చేసినందుల కొరకై సంతోషించి ఆనందించి కృతజ్ఞతలు చెప్పడానికి మనకి సమయము, అది తరుణము కాదు. అందువలన మనము ప్రత్యేకించి దివ్య సప్రసాద ప్రభువు పట్ల చూపించవలసిన ఆనందాన్నైతేనేమి, సంతోషమునైతేనేమి, ఉల్లాసమునైతేనేమి, ఆధ్యాత్మిక సంతోషాన్నైతేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని ఏర్పాటు చేసిన ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పే నిమిత్తమైతేనేమి, అది సమయము కాదు. ఎందువల్ల అంటే రెండవ రోజే, అదే శుక్రవారం రోజు యేసుక్రీస్తు శిలువలో మరణించారు, కొరడాలతో కొట్టబడ్డారు, ఊయమేయబడ్డారు, చించబడ్డారు. ఇది బాధాకరమైన దినం. ఆ దినములో మనము సంతోషంగా ఆనందించేటువంటి రోజు తగదు అన్నటువంటి ఉద్దేశంతో మన మనసులన్నీ దుఃఖపూరితలమై ఉంటనే కనుక యూదయస్కరియోత్ చేత పట్టుబడడం, ధర్మశాస్త్రకులు లేక పెద్దలు యాజకులు వారి ద్వారా ఖండించబడడం, పిలాతు చేత ఖండించబడడం, శిలువను మోయడం, ఇవన్నీ కూడా విచారకరమైనవి, బాధాకరమైనవి. చివరికి ఆయన మరణం ఎంతో ఆవేదన కలిగించేటువంటి సమయం. ఆ సమయంలో మనం సంతోషించతగదు కనుక, మన హృదయాలు ఉల్లసించలేవు కనుక, దుఃఖముతో నిండిపోతేవి కనుక, ఆ రోజు ఎక్కువగా ఆనందించి ఒక పండుగగా ఘనముగా కొనియాడటానికి అవకాశం లేదు. అందువల్ల దివ్య సప్రసాద పండుగ లేనటువంటిది. 12వ శతాబ్దములో ఆమె ప్రార్థన చెయ్యగా దేవుడు బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన దానిని కొంతమంది పెద్దలకు, కొంతమంది జ్ఞానవంతులకు, పురవాసులకు, పురములో ఉన్నటువంటి ప్రముఖులకు కొంతమందికి ఆ సిస్టర్గారు, జూలియానా సిస్టర్గారు దాన్ని వివరించారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 1265 ఆ ప్రాంతంలో ఆమె బిషప్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. బిషప్ గారిని దర్శించుకొని లియాజపుర ఆయన రోబర్ట్ అనేటువంటి బిషప్ గారిని కలిసి ఈ దృశ్యాన్ని, దేవుడు ఆమెకు బయలుపరిచినటువంటి సంఘటనను ఆయనకు తెలియపరిచి, తండ్రి గారా, దివ్య సప్రసాదాన్ని మనం ప్రత్యేకించి గౌరవించుకొని ఆనందించి సంతోషించి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, దివ్య సప్రసాద ప్రభు పట్ల జరుగుతున్న నిందా పరిహారానికి మనము తార్కాణంగా ఒకరోజు ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి మన మేత్రాసనములో
దివ్యస ప్రసాదాన్ని ఘనముగా గౌరవించి ఆరాధించి బహిరంగముగా విశ్వాసమును ప్రకటించటానికి తండ్రిగారా ఒకరోజు ఏర్పాటు చేయాలి అని ఆమె బిషప్ తండ్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. తండ్రిగారు ప్రార్థించుకొని దేవుని యొక్క ప్రేరణ పొందుకొని ఆయన తన యొక్క మేత్రాసనములో ఒక అధికార పత్రాన్ని జారీ చేయడం జరిగింది. మనము ఫలానా రోజున దివ్య సప్రసాద ప్రభువుని ఘనముగా గౌరవించుకొని ఆరాధించి పూజించే రోజు. ఆ రోజు బహిరంగముగా దివ్య సప్రసాద ప్రభువుని పురవీధుల్లోనికి తీసుకుని వెళ్ళి బాహాటముగా అందరూ పెద్ద వరుసలో వెళ్ళి విశ్వాసాన్ని ప్రకటించాలని తన మేత్రాసనములో ఒక అధికార పత్రాన్ని జారీ చేశారు. దానిని బట్టి తన మేత్రాసనములో మాత్రమే కాకుండా మెల్లమెల్లగా క్రమక్రమంగా జర్మనీ దేశంలో ఉన్న అన్ని మేత్రాసనాలలో విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలపరిచే నిమిత్తం, వారి ఆసక్తిని ఇంకా బలపరిచే నిమిత్తం పండుగ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. మేత్రాసనాలన్నింటిలో మెల్లమెల్లగా అది పండుగగా కొనియాడడం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ఆనందంతో భక్తి ప్రపత్తులతో ధ్యానించడం, వీధుల్లోకి వెళ్ళి బాహాటంగా విశ్వాసాన్ని ప్రకటించడానికి ఒక అవకాశంగా దొరికింది. 1264 ఆ ప్రాంతంలో 3వ ఉర్బాను అనేటువంటి పోపు గారు దీనిని అంగీకరించి ఇది దేవుని యొక్క కార్యము అని తలంచి విశ్వ తిరుసభ, కతోలిక తిరుసభ అంతా కూడా ఈ పండుగను కొనియాడాలి అని ఒక రోజును నిశ్చయించింది. ఈ త్రిత్వేక సర్వేశ్వరుని పండుగ దినము తర్వాత వచ్చే ఆదివారం యేసుక్రీస్తు యొక్క శరీర రక్తముల మహోత్సవముగా కొనియాడటం అనేది ఒక చక్కని సంప్రదాయంగా వారు ఎంచటం జరిగింది. ఈ పండుగను 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి మనము ధ్యానించాలని, ప్రార్థించాలని, ప్రకటించాలని, విశ్వసించాలని మనకు ఆ రోజు నుంచి తెలియపరచడమైనది. ఆ 4 ఏమంటే త్వరగా ముగించుకునే నిమిత్తం, మొదటిది దివ్య సప్రసాదములో యేసుక్రీస్తు నిజంగా ప్రత్యక్షమై ఉన్నారని మనము చూడాలి, గ్రహించాలి, విశ్వసించాలి, గౌరవాన్ని తెలుపుకోగాలి, మన విశ్వాస ప్రమాణాన్ని బలముగా ప్రకటించాలి. 2వ కారణం, దివ్య సప్రసాదములోని యేసయ్యకు జరిగేటువంటి అవమానాలు ఎన్నో ఉన్నాయి. నమ్మని వాళ్ళు కొందరు, సిద్ధపడకుండా స్వీకరించే వాళ్ళు కొందరు, చావైన పాపముతో సప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళు కొందరు, నోరు కడుక్కోకుండా కిళ్ళీలైతేనేమి, లేక ఇంకా ఏంటేంటో నోట్లో సిగరెట్లు తాగి వెంటనే వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఆ సప్రసాదం స్వీకరించడానికి సిద్ధపడకుండా అక్కడ ఇక్కడ నిలబడి ఆఖరి సమయంలో వచ్చి వరుసలో నిలబడి దివ్య సప్రసాదాన్ని సిద్ధపాటు లేకుండా స్వీకరించే ప్రబుద్ధులు, విశ్వాసులు ఉన్నారు. అలాంటి వారిని సిద్ధపరిచే నిమిత్తం, అలా చేయకూడదు అని చెప్పే నిమిత్తం ఈ పండుగలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన భావాన్ని కలిగించడం కోసం ఏర్పాటు చేయబడినది. 3వ విషయం, దివ్య సప్రసాదం ద్వారా మనము పొందిన దైవానుగ్రహములకు కృతజ్ఞత చెల్లించాలి. యేసయ్య తన శరీర రక్తాన్ని మనకు ఆహారంగా ఇచ్చారు. అది ఆయన ప్రేమతో మనకు ప్రసాదించిన ఆహారం. అది మనకు స్వస్థతనిస్తుంది, పాప క్షమాపణనిస్తుంది, బలమునిస్తుంది, ధైర్యాన్నిస్తుంది, సాతానును గెలిచే శక్తిని ప్రసాదిస్తుంది. ఇంత గొప్ప దీవెన, ఐశ్వర్యము ఈ దివ్య సప్రసాదం అయితే స్వీకరించే మనము ఆ ప్రభువుకి సరిపోయినంత కృతజ్ఞత చెల్లించడం కానీ, చాలినంత భక్తిభావంతో ఆయనకు వందనాలు చెల్లించి ఆ కృపావరాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పడం కానీ సరిపడంత చెయ్యడం లేదేమో. కృతజ్ఞత దీని పట్ల మనం ప్రకటించాలని 3వ ఆలోచనగా మనము ఈ పండుగలో ధ్యానం చేయవలసినది.
నాలుగో విషయం, ఇది మహా ఐశ్వర్యం. రోజు అన్నం తింటాం మనం. శరీరం బ్రతకటానికి, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, శరీరం పుష్టిగా ఉండటానికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగా భోజనాలు చేస్తూ ఉంటాం, బలమైన ఆహారాన్ని తింటాం. తప్పైతే కాదు, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ జీవించటానికి, బలం పొందటానికి, శక్తిని పొందటానికి, ఆ ఆత్మ ఆరోగ్యంగా ఉండటానికి దేవుడిచ్చిన ఆహారము దివ్య శరీరము, రక్తము. ఆ దివ్య శరీరాన్ని, రక్తాన్ని వారానికి ఒకసారి స్వీకరిస్తే సరిపోతుందా అంటే కాదు. ఈ ఆహారాన్ని తరచూ మనం స్వీకరించాలి. తరచూ దివ్య సప్రసాద ప్రభువారిని స్వయముగా మనం వెళ్ళి ప్రభువుని స్వీకరించాలి. మన హృదయంలోనికి మనం ఆహ్వానించుకోవాలి. ఇది తరచూ జరగవలసినది అనేటువంటి నాలుగు పాయింట్స్ జ్ఞాపకం చేసుకొని మనము ధ్యానించి ఈ దివ్య సప్రసాద ప్రభువు పట్ల, దివ్య సప్రసాద ఆరాధన పట్ల ఇంకా భక్తిభావాలు, ఆసక్తి పెంచుకోవటం కోసమై ఈ పండుగను ఏర్పాటు చేయడమైనది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మొదటి పట్టణంలో చదివినటువంటి వాక్యములో మనం ఆలకించినటువంటి మాటలు, ఆ మాటల్లో 8వ వచనాన్ని ఒక్కసారి మళ్ళీ చదువుదాం, 4వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు 12 గోత్రములకు గుర్తుగా, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇశ్రాయేలీయుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనము సంబంధించిన రక్తము అని ఆ పీఠం మీద కొంత కూడా చల్లి ఆ నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నిబంధన ఏర్పాటు చేయడానికి దేవుడు చేసింది ఇదిగో మోషే మాత్రమే పైకి రావాలి అని మోషేతో ఈ నిబంధనను తెలియపరచి క్రిందికి పంపించాడు. క్రిందికి వచ్చిన తర్వాత మోషే చేసిన మొట్టమొదటి పని దివ్య బలి, అంటే బలి అర్పించే నిమిత్తం బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బలిపీఠం మీద ఆయన గొర్రెపిల్లను చంపి దాని రక్తమును ప్రజల మీద ప్రోక్షించాడు. రక్తము నిబంధనకు గుర్తుగా ఉండింది. మా పాపాలు క్షమించబడినవి అనే సంతృప్తి వారికి కలిగింది. దేవుని యొక్క రక్తము చేత కడగబడ్డాము అనే ఆలోచన వారికి కలిగింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో రక్తము నిబంధనకు గుర్తుగా ఉన్నది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధనలో కూడా అబ్రహాము ఒక ఎద్దును నరికి ఆ రక్తము మధ్య 3 సార్లు తిరిగినట్లుగా, ఆత్మ వచ్చి పట్టుకొని ఆయన త్రిప్పినట్లుగా, అదే దేవుడు అబ్రహాముతో చేసుకున్న ఒప్పందముగా భావించటం అయినది. అదే మోషే కూడా ఆ రక్తాన్ని ప్రజల మీద చిలకరించి, ఇది యావే మనతో చేసుకున్న ఒప్పందం, నేను మీకు దేవుడుగా ఉన్నాను, మీరు నాకు ప్రజలుగా ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు, మీరు ఈ క్రమము ప్రకారం జీవించండి అని ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేశారు. బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు ఆ ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత, ఒక ఒప్పందమును చేసుకున్న తర్వాత వారు 2 సంవత్సరాల పాటు ఆ ఒప్పందాన్ని జ్ఞాపకం చేసుకొని ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఉల్లసిస్తూ అక్కడ గడిపారట. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో యేసుక్రీస్తు తన శరీరాన్ని, తన రక్తాన్ని ఒక నిబంధనగా ఏర్పాటు చేశారని మనం సువిశేష వాక్యంలో విన్నాం. తన రొట్టెను తీసుకొని ఇది నా శరీరం అన్నారు, ద్రాక్షరసాన్ని తీసుకొని ఇది నా రక్తం అన్నారు. దీనిని మనం విశ్వాస రహస్యము అంటున్నాం. అర్థం కాదు,
యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసపు క్యాలెండర్లో ఈ ఆరాధనలో వినియోగించే పదాల్లో పరమ పవిత్రము అనే ఒక పదము ఉన్నది. ఈ పరమ పవిత్రమైనది అనే ఈ మాట త్రిత్వైక సర్వేశ్వరుని గురించి మాట్లాడేటప్పుడు వినియోగిస్తాం. ఆయన పరమ పవిత్రుడైన దేవుడు, మహాపరిపూర్ణుడైనటువంటి దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో అనునిత్యము కొనియాడబడే దేవుడు పరమ పవిత్రము అని ఆ త్రిత్వైక సర్వేశ్వరుని గురించి మాట్లాడేటప్పుడు వినియోగించే అద్భుతమైన పదం. అదొక గొప్ప గౌరవార్థమైనటువంటి పదం. ఇదే పదాన్ని మనం వినియోగించేది రెండవ చోట్ల, యేసుక్రీస్తు పరమ పవిత్రమైన శరీరము రక్తమును గురించి వినియోగిస్తాం. అత్యంత పవిత్రమైనది యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తమే జయమునిచ్చేది, యేసుక్రీస్తు రక్తమే పాపములను క్షమించేది, యేసుక్రీస్తు రక్తమే మన పాపములను క్షమించి తండ్రి దగ్గరికి వెళ్ళే ఆ ద్వారాన్ని తెరిచినటువంటిది. ఇది ఒప్పందము, దేవుడు మనతో ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన. ఈ నిబంధన యేసుక్రీస్తు తన దివ్య రక్తముతో ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన రక్తమే మనకు శరణం, ఆయన రక్తమే మనలను కాపాడేది, ఆయన రక్తమే మనలను కొని తండ్రి దేవునికి సొత్తుగా తయారు చేసింది, తన ప్రాణాన్ని వెచ్చించి మన పాపాలను క్షమించిన గొప్ప దేవుడు. ఆయన ప్రేమతో మనకిచ్చిన ఆహారం శరీరము రక్తము. ప్రతిసారి దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు ఆ బలిలో మనము స్వీకరించేది ఆయన శరీరము ఆయన రక్తము. ఎంతగా సిద్ధపడి ఎంత పవిత్రమైనటువంటి హృదయాలతో నిర్మలమైన భావాలతో భక్తి ప్రపత్తులతో వరుసగా వచ్చి ఆమెన్ అని స్వీకరించాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలనే ఒక గొప్ప సత్యాన్ని ఈ పండుగ రోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, 15వ శతాబ్దంలో బెరంగారియస్ అనేటువంటి ఒక ప్రబుద్ధుడు, వేదాంత పండితుడు, జ్ఞానవంతుడిని అనుకున్నవాడు, బైబిల్నంతా అర్థం చేసుకున్నాను అనుకున్నవాడు తప్పుడు సిద్ధాంతాలను బోధించడం ప్రారంభించాడు. ఆయన అనుచరులు వారు బోధించినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని సూత్రాలు ఏమంటే, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు శరీర రక్తాలు అనేవి దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు, మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు మాత్రమే ఆయన శరీర రక్తాలు, కానీ దివ్య బలి పూజ అయిన తర్వాత అది మామూలు అప్పమే, ఆ అప్పములో యేసుక్రీస్తు శరీర రక్తము లేదు, అది సాధారణమైన అప్పం, దాన్ని మనం గౌరవించవలసిన పని లేదు అని బోధించటం ప్రారంభించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, రాజుగారు ఎప్పుడూ రాజేనా? వస్త్రాలు ఉన్నప్పుడే రాజా? ఆయన సాధారణమైన దుస్తులు ధరించినప్పుడు రాజుగారు కాదా? అంటే వస్త్రాలను బట్టి కాదు, కానీ ఆయన ఎప్పుడూ రారాజై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు రాజు, రాజులకు రాజు, మహాప్రభువు. ఆయన ఏ రూపంలో ఉన్నా కూడా ప్రభువే, రాజే, రాజాది రాజే, సర్వశక్తిమంతుడైన దేవుడే, పవిత్రుడైనటువంటి దేవుడే, పరిపూర్ణుడైనటువంటి ప్రభువే. కనుక సప్రసాద రూపంలో ఆయన మనకు దర్శనమిచ్చారు. ఆ సప్రసాదములో ఎప్పుడూ ఆయన నిగూఢంగానే మిగిలిపోతున్నారు. అందుకనే మనం దైవమందసములో, దివ్య సప్రసాదములో యేసుక్రీస్తుని నిత్యము ఆరాధిస్తున్నాం. తల్లి దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు మనము మోకరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం. ఆ దైవమందసములో యేసుక్రీస్తు నిగూఢంగా నిక్షిప్తమై ఎల్లవేళలా మన కోసం ఉన్నారు అని మన విశ్వాసం. దానిని పోపు గారు, వేదాంత పండితులు ఖండించారు. ఆ వ్యక్తి ప్రబుద్ధుడు చెప్పినటువంటి మాటల్లో ఇంకొకటి ఏంటో తెలుసా? దివ్యసప్రసాద ఆరాధన అనేది జరగకూడదు. ఎందుకంటే దివ్యసప్రసాద ఆరాధన అనేది
విగ్రహ ఆరాధనతో సమానం. దానిలో అప్పం మాత్రమే ఉంది, అప్పములో యేసుక్రీస్తు లేరు. మనము ఒకవేళ దివ్య సప్రసాద ఆరాధన, ఆ దివ్య సప్రసాద ఆరాధన ముందు నమస్కరించి ప్రార్థించి స్తోత్రించి పాటలు పాడి ఆయన ఆరాధిస్తే అది విగ్రహ ఆరాధనతో సమానమని బోధించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇలాగా అనుమానాస్పదమైనటువంటి బోధనలు చేసి సిద్ధాంతపరంగా వ్యతిరేకించి బోధించినటువంటి వారిని ఖండించే నిమిత్తం నిందా పరిహారం జరగాలని ఈ పండుగలో ప్రాముఖ్యంగా జరిగింది. అందువల్ల ఈ పండుగ రోజు విశ్వ కతోలిక తిరుసభలో విశ్వాసులందరూ దివ్య సప్రసాద ప్రభువుని పట్టుకొని అత్యంత భక్తి మేరకు అత్యంత భక్తి ప్రపత్తులతో సిద్ధపడి చక్కని వస్త్రాలు ధరించి వస్త్రాలు పరిచి ఆ వస్త్రాల మీద పువ్వులు పెట్టి ఎంతో గౌరవంగా ఆ దివ్య సప్రసాద ప్రభుని ఊరేగిస్తాం. ఎందుకు ఇది అంటే బహిరంగ విశ్వాస ప్రమాణాన్ని మనం తెలియపరచడం. వీ బిలీవ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద హోలీ యూక్రిస్ట్. ఆ దివ్య సప్రసాదములో యేసు క్రీస్తు యొక్క ఉనికి ఉన్నది, ఆయన సజీవుడైన వాడు ఆ అప్పములో మిళితమై ఉండిపోయి ఉన్నారు. అది అప్పము కాదు, యేసుక్రీస్తు శరీరమే రక్తమే అని మనము నమ్ముతున్నామని ప్రామాణికముగా ఆ ప్రమాణాన్ని విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక దినము, ఒక పవిత్రమైన దినం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, త్వరగా ముగించే నిమిత్తం ఇంకొక మాట మనం గుర్తుంచుకోవాలి. కృతజ్ఞత అనేది మన జీవితాల్లో పొంగాలి. దివ్య సప్రసాద ప్రభువు పట్ల నిజమైనటువంటి ఆరాధన భావం రావాలి. మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపాటు, మంచి పాప సంకీర్తనం చేసి పాప మన్నింపు పొందుకొని హృదయ ప్రక్షాళన పొందుకొని సహోదరులతో సఖ్యత లేకపోతే సమాధానం పొందుకొని పరిశుద్ధమైన హృదయాలతో స్వీకరించాలని తల్లి సిరిసభ మనకు నేర్పిస్తోంది. అక్కడికి వెళ్ళి ఏదో పెప్పరమెంటు బిళ్ళ తీసుకున్నట్లుగా సప్రసాద ప్రభుని స్వీకరించకూడదు. ఒకవేళ మనం సావైన పాపంలో ఉంటే, పాప సంకీర్తనం చేయడానికి అవకాశం లేకుండా ఉంటే, మనం పశ్చాత్తాప పడి తొందరలోనే మరలా వెళ్ళి పాప సంకీర్తనం చేసి హృదయాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అంత మాత్రమే కాదు, గురువులమైన మేము కూడా ఈ దివ్య సప్రసాద ఆరాధన జరిగేటప్పుడు కానీ, ఈ దివ్య బలి పూజలో మేము పాల్గొని దివ్య సప్రసాద దివ్య బలిని సమర్పిస్తున్నప్పుడు కానీ, చావైన పాపం మాలో ఉంటే ఆ పాపంతో ఆ పూజ దివ్య బలి పూజ చేస్తే ఇట్స్ సాక్రిలేజ్ అన్నారు. అది ఆటంకపూర్వకమైనటువంటిది, అలా చెయ్యకూడదు. ఒకవేళ చావైన పాపములో ఉంటే నువ్వు వెంటనే మోకరించి పశ్చాత్తాపడి పాపక్షమాపణ అడుక్కొని కన్నీరు పెట్టి ఏడ్చి పాపక్షమాపణ పొందుకున్న తర్వాతనే ఆ దివ్య బలి పూజను సమర్పించాలి. అక్కడే కదా ఆయన శరీరము రక్తముగా తయారవుతున్నది. అది గురువు నోట దేవుడు చేస్తున్న అద్భుత కార్యం, పరమరహస్యం. కనుక దానిని చాలా గౌరవంగా అత్యంత భక్తి ప్రపత్తులతో మేర మర్యాదలతో ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి, దివ్య బలి పూజలో పాల్గొవాలి అని సత్య తిరుసభ మనకు నేర్పిస్తుంది. కృతజ్ఞత భావంతో మనం నిండాలి. దేవుని యందు ప్రియులారా, చాలా విషయాలు చెప్పుకోవడానికి ఉన్నాయి. అది మరొక ఎపిసోడ్గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 6వ అధ్యాయంలో 51 నుంచి 58 వరకు మనం చదివితే లోతైన మాటలు కనిపిస్తాయి. అన్నీ చదవటం లేదు, కానీ 51వ వచనాన్ని చదువుదాము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవ జలము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైస్ ద లార్డ్. మనము జీవించుటకు, మన ఆత్మ జీవించుటకు, దేవుని వైపు ప్రయాణం చేయటానికి, పాపాన్ని వ్యతిరేకించటానికి, శోధన నుంచి తప్పించుకోవటానికి దేవుడిచ్చిన ఆహారము
జీవ జలము అన్నాడు, జీవాహారము అన్నాడు, ఆత్మీయ భోజనం అన్నాడు, దీన్ని భుజిస్తే మీరు బ్రతుకుతారు అన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ పండుగ రోజు మనందరము దేవునికి ఈ నాలుగు విషయాలు, ఒకటి సప్రసాదములో ప్రభు ఉన్నాడని ఘనముగా ప్రకటించుదాము, విశ్వాస ప్రమాణం చేద్దాం. రెండవది దివ్య సప్రసాదములో యేసయ్యకు జరుగుతున్నటువంటి నిందలకు గాను పరిహారం మనం చెల్లించాలి. దానిని బట్టి మనము దేవునికి ఇంకా మహిమ ఘనత ప్రభావాలు కీర్తి కలుగులాగున ప్రార్థన చెయ్యాలి. మనం ప్రకటిస్తూ ఉండాలి, వీలైనంత వరకు చెప్పటం కోసం ప్రయత్నం చెయ్యాలి. మూడవది దివ్య సప్రసాదం ద్వారా మనము పొందిన దైవానుగ్రహాల పట్ల కృతజ్ఞత భావంతో నిండాలి. నాలుగవది తరచుగా అత్యంత తరచుగా వీలు చేసుకొని దివ్య బలి పూజలో పాల్గొంటూ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం కోసం ప్రయత్నం చేద్దాం. దురదృష్టం, ఈరోజు మనం యేసుక్రీస్తుని స్వయంగా అపరూపాల్లో స్వీకరించడానికి అవకాశం లేదు. ఈ కరోనా మహమ్మారి మనలను శారీరకంగా ఒకచోట కూడి ఆరాధన చేయడానికి అవకాశం లేని స్థితి కల్పించింది. కానీ ఆత్మీయంగా మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం. ఎక్కడైతే మీరు విన్నారో, వాక్యం వింటున్నారో, దివ్య బలి పూజలో పాల్గొంటున్నారో, ఆత్మీయంగా ప్రభువుని సప్రసాద రూపంగా మీరు స్వీకరించండి. ప్రభు నీలోనికి వస్తున్నట్లు, నువ్వు స్వీకరిస్తున్నట్లు, ఆయన శరీర రక్తాలనే మనం పొందుకున్నట్లు అత్యంత భక్తి ప్రపత్తులతో స్వీకరించి కృతజ్ఞత చెల్లించండి. నిందా పరిహారం చేయండి, పాప పరిహారం చేయటం కోసం ప్రయత్నం చేయండి. పరిశుద్ధమైన హృదయాలతో ప్రభుని స్వీకరించే నిమిత్తం ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనలను అత్యంతముగా ఈ పండుగ రోజు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వారైన సర్వేశ్వర, మీకు స్థితి కలుగునగా. కయలని మర్పించి అప్పమను ఉదారత్వంలో పొంది మీ భూఫలము మానవసరం ఫలితం మా జీవితమై అప్పము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతించబడునుగాక. వారైన సర్వేశ్వర, నీరు ద్రాక్షరసముల కలిగి గొప్ప పరమ రహస్యము, దీని ద్వారా మానవ స్వభావమును చిత్రించిన వాళ్ళ పాలివారు మగుదముగాక. నీరు ద్రాక్షరసముల కలయిక గొప్ప పరమ రహస్యం, దీని ద్వారా మానవ స్వభావంను చిత్తగించిన వారి దైత్వంలో మేము పారివరందుగాక. ఎరిన వారిని సర్వేశ్వర, మీకు స్థితి కలుగునగాక. ఇలాని మర్పించి ద్రాక్షరసము ద్రాక్ష ఫలంలో మాత్మల పానము కాను సర్వేశ్వరుడు సర్వకాలం స్థుతించబడినగాక. స్వామి సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఆమేన్. మా పరలోక తండ్రి యగువో సర్వేశ్వర, మేమిప్పుడు అర్పించు ఈ అర్పణలను ఐక్యతను శాంతిని సూచించుచున్నవి. మా బలి ద్వారా ఈ వరములను మీ సత్యసభకు ప్రసాదించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన యేసుస్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వారు నిజమైన నిత్య గురువు, శాశ్వత బలి అర్పణలను స్థాపించిరి. తమ్ము తామే మొదటి రక్షణ బలిగా మీకు అర్పించుకొని వారి జ్ఞాపకార్థము దీనిని చెయ్యమని ఆజ్ఞాపించితిరి. మా నిమిత్తము బలి అయిన ఆయన
మూలమున భుజించి మేము పుష్టి నందుచున్నాము. మా కొరకై చిందిన ఆయన రక్తమును పానము చేసి మేము శుద్ధి నందుచున్నాము. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళం అన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన్న ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీరము రక్తము అగునుగాక. ప్రభువు పాటు పడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజననంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రకటించెదము మీ ఉత్థానమును, చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందును విశ్వాసమునందును పరిపూర్ణులుగా చేయమని ప్రార్థించుచున్నాము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ స్మరించండి, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనండి, మా అందరికీ దయచూపండి. దేవుని కన్న తల్లియగు మరియమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము కలిసి ఆకాశం వైపు చేతులెత్తి తండ్రి దేవుని పాదాలు పట్టుకొని నిండు విశ్వాసముతో ప్రార్థిస్తూ, ప్రస్తుతము మనం వెళుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఈ మహమ్మారిని దేవుడు ముగించాలని, కట్టడి చేయాలని ప్రార్థన చేసుకుందాం. మన కొరకై, మన కుటుంబాల కొరకై, మరి ముఖ్యంగా మన సంఘము నిమిత్తమై ఆధ్యాత్మికంగా సాక్ష్యము చెప్పేటువంటి సంఘంగా దేవుడు మనను తీర్చిదిద్దాలని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజుల్లో భయము వదిలిపెట్టి ఆరోగ్యముతో దేవుని ఆరాధించడానికి కావలసినటువంటి పరిస్థితిని మహాదేవుడు ఏర్పాటు చేయాలని ఆ దేవదేవుని పాదాలు పట్టి ప్రార్థన చేసుకుందాం. దివ్య సప్రసాదం పట్ల భక్తి పెంచుకోవడం కోసం, ఆధ్యాత్మికంగా ఆశ కలిగి ఉండటం కోసం అనుదినము ఆహారంగా ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన శరీరాన్ని తినాలి అని ప్రభు ఈరోజు నేర్పించాడు. దాని పట్ల భక్తిని పెంచుకుందాం. రెండు చేతులు ఎత్తి మనలను, మన కుటుంబాలను, మన పరిస్థితులను దేవుని పాదాలకు ఎత్తి ప్రార్థిస్తూ ఏకకంఠముతో, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఆహారమును మాకు అనుగ్రహించుము. మా యొద్ద అప్పబడిన వారిని మీరు మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థనలను కాను, కానీ నువ్వు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. మా రక్షకుడైన యేసుక్రీస్తువా, మీ పవిత్ర శరీర రక్తములను స్వీకరించుట వలన ఇప్పుడు తాత్కాలికముగా మీ యందు ఆనందించు భాగ్యము మాకు లభించుచున్నది. మీ దైవత్వమందు నిత్యము ఆనందించు భాగ్యము మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.